నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు టీడీపీకి ప్రచారం చేయడం అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి రెండు వేల తొమ్మిదిలో ప్రచారం చేయడం వల్లే చాలామంది నా మీద నేను నెక్స్ట్ సీఎం అయిపోతానంటూ ఏది పడితే అది మాట్లాడేస్తారు దీంతో మరి పార్టీని నడిపించే వాళ్ళకి ఆబ్వియస్లీ కోపం వస్తుంది ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి మీరు మీరు కాదు మీ ప్లేస్లో నేనుండాలని అంటే ఎవరికైనా కోపం వస్తుంది మరి ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ పార్టీని కాచి కాపాడి మరి దానికోసం కష్టపడేటువంటి వ్యక్తి మావయ్య చంద్రబాబు నాయుడు గారు అందుకే బాబాయ్ అయినా నాన్నగారైనా సరే ఆయన నాయకత్వంలో నడవాలనుకున్నారు కానీ వాళ్ళు నాయకులుగా నిలవాలని అనుకోలేదు మరి అలాంటప్పుడు నాకు నాయకత్వం అంటగట్టాలనేది చాలా మంది చేసిన ప్రయత్నాల వల్లే నాకు కుటుంబానికి దూరం అనేది పెరిగిందని అది రాజకీయ కక్షలాగా చివరికి మారింది అందుకే కుటుంబానికి సంబంధించిన విషయం వరకు పర్సనల్ విషయాలు అలాగే ఇంకా ప్రొఫెషనల్ విషయాలు ఏవి కలవకూడదు అనేది నా అభిప్రాయం అంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ చెప్పింది వంద శాతం నిజమే ఎందుకంటే అప్పటిదాకా బాగున్నారు ఎన్టీఆర్కి పేరు వస్తుంటే అందరూ సంతోషించి మా తారక్ అంటూ చెప్పుకున్నారు కాబట్టి ఆయన్ని పొలిటికల్ గా ప్రచారానికి కూడా పిలిచి పెద్దపీట వేశారు ఆయనకి మేజర్ జిల్లాల్లో సైతం ప్రచారం చేసేందుకు అందరితో కలిసి నడిచారు ఇటువంటి సమయంలోనే వీళ్ళందరికీ సంబంధించిన విషయంలో మరి తారక్ ప్రచార మార్గాన్ని చూసి ఎన్టీఆర్ అభిమానులు నందమూరి ఫ్యాన్స్ మరి ఎన్టీఆర్కి పెద్దపీట వేయాలని ఆశించడం అటు నారా నందమూరి కుటుంబాల మధ్య దూరాన్ని పెంచింది అందుకే ఆ రోజుల్లో నేను ప్రచార చేయబట్టి చాలా మిస్టేక్స్ జరిగాయంటూ